బాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న కలెక్షన్స్ అన్నింటినీ కూడా మించిపోయి ఊహకందని ఊచకోత కోసింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రేంజ్ షేర్ అందుకోవడం ఖాయమనుకోగా, అంతకు మించిన ర్యాంపేజ్ ను కూడా చూపెట్టే అవకాశం ఉందని భావించిన ఈ సినిమా అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ దగ్గర నిజంగానే ఊచకోత కోసింది. రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఏకంగా 11.95 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది ఓవరాల్ గా. దాంతో వరల్డ్ వైడ్ గా కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 14.6 కోట్ల దాకా షేర్ ను, ఏకంగా 26.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను సొంతం చేసుకుని నిజంగానే ఊచకోత అంటే ఇదే అనిపించే రేంజ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. దాంతో టోటల్ గా 2 రోజులు పూర్తైన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాంగ్ లో 11.06 కోట్లు, సీడెడ్ లో 6.68 కోట్లు, వైజాగ్ లో 4.01 కోట్లు, ఈస్ట్ లో 3.56 కోట్లు, వెస్ట్ లో 2.42 కోట్లు, గుంటూరు లో 3.42 కోట్లు, కృష్ణాలో 2.29 కోట్లు, నెల్లూరులో 1.41 కోట్ల దాకా షేర్ ను సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 34.85 కోట్ల దాకా షేర్ ను, 55.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 2.90 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 6.15 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 43.90 కోట్ల దాకా షేర్ ను, 75.50 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. టోటల్ బిజినెస్ 88 కోట్ల దాకా ఉండగా 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 2 రోజులు పూర్తైన తర్వాత మరో 45.10 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఈ సంక్రాంతి సెలవుల్లో ఇవాళ రేపు మరోసారి ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉంది ఈ సినిమాకు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.